గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దివ్యాలది, మీరు చూస్తున్న దివ్యాలది వ్లాగ్స్. ఈరోజు ముంబైలో ఫేమస్ అండ్ లగ్జరియస్ మాల్ అయిన జియో వాల్ డ్రైవ్కి వెళ్ళబోతున్నాం. సో నేను జియో వాల్ డ్రైవ్కి ఎందుకు వెళ్తున్నానో తెలుసుకోవాలనంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పేసి లొకేషన్స్ దగ్గరలో ఏమైనా ఉన్నాయా అని గూగుల్ చేస్తే నాకు బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఉన్న జియో వాల్ డ్రైవ్ అని కనిపించింది. ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక ట్రిప్కు వెళ్తూనే ఉన్నాం. ఈ వీకెండ్లో ఎలా అయినా కానీ షాపింగ్ మాల్కి వెళ్దామని చెప్పేసి కాన్సెప్ట్తోని మేము జియో వాల్ డ్రైవ్కి వెళ్తున్నాం. ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్ చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తుందే జియో వాల్ డ్రైవ్. లోపలికి వెళ్దాం, పదండి. చూస్తుంటే అంత పెద్ద షాపింగ్ మాల్లా అనిపించదు, కానీ ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్. ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్తుంటే పార్కింగ్కి మాత్రం ఈ వే అనేది చాలా స్పేషియస్గా ఉంది. ముంబైలో ఏ షాపింగ్ మాల్లో చూసినా ఇంత స్పేషియస్ ప్లేస్ మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. మాకు పార్కింగ్ కోసం అని చెప్పేసి టూ వీలర్స్కి మాత్రం 1 అవర్కి 70 రూపీస్ ఛార్జ్ చేశారు. చూడండి, చాలా ఎక్కువ అని అనిపించింది అమౌంట్. షాపింగ్ మాల్ కాకుండా వేరే షాపింగ్ మాల్ వెళ్ళేది ఉంటే మాత్రం 3 to 4 అవర్స్కి 30 to 40 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. అంటే కంపేర్ టు అదర్ షాపింగ్ మాల్స్ ఇది ఎంత కాస్ట్లీయో మీరే అర్థం చేసుకోండి. ముంబై అంటేనే చాలు సినిమా ఇండస్ట్రీ కదా, అందుకే లోపల మనకి ఇలాంటి పెద్ద పెద్ద కెమెరాస్ ఉన్న బొమ్మల్ని పెట్టారు. ఇవి రియల్గా కెమెరాస్ మాత్రం కావు, చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడున్న ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వల్ల మనకి ఈ షాపింగ్ మాల్ అనేది లగ్జరియస్ మాల్ అని అనిపిస్తుంది, కానీ చూడడానికి మాత్రం చాలా సింపుల్ ఆర్కిటెక్చర్తో ఉంటుంది. చూడండి, ఇండియాలోనే అతిపెద్దదైన యాపిల్ షోరూమ్ అనేది జియో వాల్ డ్రైవ్లో ఉంది. అందుకే నేను ఈ షాపింగ్ మాల్కి వచ్చాను. iPhone 16 ఆర్ 16 ప్లస్ లేకపోతే 16 ప్రో అయినా చూడడానికని నేను ఇక్కడికి వచ్చేది ఉంటే అసలు ఆ రోజుకి ఇంకా రిలీజ్ అవ్వలేదు మన ఇండియాలో. సో అట్లీస్ట్ శాంపుల్ పీసెస్ అన్న పెట్టారేమో చూద్దాము అని చెప్పేసి వచ్చాను, కానీ అంతగా అయితే ఇక్కడ ఏం శాంపుల్ పీసెస్ కూడా ఏం పెట్టలేదు. మేము అక్కడ ఉన్న పర్సన్ అడిగేది ఉంటే వాళ్ళు చెప్పారు కదా 20 తర్వాత రండి, మీకు అప్పుడు మాత్రమే అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి చెప్పారు. ఈ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అన్నట్టు ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఏంటంటే మొత్తం షోరూమ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం మనం ఒకవేళ రిపేర్ ఏమైనా మొబైల్ ఉండేది ఉంటే వెళ్ళి చేయించుకోవచ్చు, అంటే సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి. మొబైల్ ఎట్లా చూడలేకపోయాం, కానీ ఇంకా వేరే ఐటమ్స్ ఏమైనా ఉండేది ఉంటే చూద్దామని చెప్పేసి మేము ట్రయల్ చేసాము. సో మాకైతే అంతగా ఏం నచ్చలేదు. సో 16 వస్తే 16 మాత్రమే తీసుకుందామని ప్లాన్ చేశాను, అందుకే ఏంటంటే అది రాకపోవడంతో డిసప్పాయింట్ అయ్యాను. ఇక్కడ మీరు వెనుక చూస్తుంది ఏంటంటే ఒక పెద్ద స్క్రీన్. ఇక్కడ సపోజ్ మీకు ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా వచ్చినా, మీకు ఏమైనా డెమో కావాలన్నా కానీ అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్తో చెప్పేది ఉంటే వాళ్ళు మీకు ఈ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాపిల్ షోరూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత షాపింగ్ మాల్ అంతా తిరగడానికని వెళ్ళాను. సో ఇక్కడ ఏంటంటే నాకైతే కొన్ని బ్రాండ్స్ మాత్రమే తెలుసు ఇక్కడ ఉన్నవి, మరి అంతగా బ్రాండ్స్ ఏం తెలీదు. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను ఈ బ్రాండ్స్ని. మీరు ఒకవేళ ఇలాంటి షాపింగ్ మాల్ని విజిట్ చేస్తే కమెంట్ చేయండి. షాపింగ్ మాల్లో ఫస్ట్ ఫ్లోర్ వెళ్తుంటే ఇలా లైటింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. నాకైతే మరీ అంతగా అట్రాక్టివ్గా కనిపించలేదు, కానీ చాలామంది అయితే వీడియోస్ తీస్తూ కనిపించారు. ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకి కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి.
బయట రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ మాత్రం చాలా కాస్ట్లీగా ఉంటాయి. నార్మల్గా అయితే మనం బయట పానీపూరి తినేది ఉంటే 30-50 రూపీస్ లోపల మనం ఒక ప్లేట్ తింటాము. సో మా ఊర్లో అయితేనేమో పానీపూరి తినాలంటే 10 రూపీస్కి మాకు ఎట్లా అంటే 5 పానీపూరీస్ ఇచ్చేవారు. కానీ ఇక్కడ పానీపూరి ధర ఎంతో చెప్తే మీరు మాత్రం షాక్ అవుతారు. 1 ప్లేట్ పానీపూరి అంటే ఇక్కడ 6 పానీపూరీస్ వస్తాయి, 265 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వడాపావు మాత్రం బయట మనకి 20-30 రూపీస్ లోపల వచ్చేది ఉంటే ఇక్కడ మాత్రం వడాపావుకి 170 రూపీస్కి ఛార్జ్ చేస్తారు. అంటే ఇక్కడ ఎంత లగ్జరియస్ షాపింగ్ మాల్ అని చెప్పేసి పెట్టారు, కానీ ఇక్కడ నార్మల్ ప్రజలు మాత్రం అఫర్డ్ చేయలేరు ఈ ప్రైజెస్ని. పీవీఆర్ విషయానికి వచ్చేది ఉంటే ఇక్కడ మూవీస్ టికెట్లు అనేది నార్మల్గానే ఉన్నాయి. నార్మల్గా బయట ఎట్లా ఉంటాయో రేట్స్, ఇక్కడ కూడా అంతే రేట్లు ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒక టికెట్ ప్రైస్ ఇక్కడ 750 రూపీస్ వరకు ఉంటుంది. షాపింగ్ మాల్ ఇన్సైడ్ మొత్తం చూసిన తర్వాత ఇలా బయటికి వచ్చేసాం. అంటే ఒక సైడ్కి ఇక్కడ ఏంటంటే కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది, సో ఇక్కడ కొన్ని బయట స్టాల్స్ కూడా పెట్టారు. సో ఆ స్టాల్స్లలో ఏమేమి అమ్ముతున్నారో చూద్దామని చెప్పేసి వచ్చాము. లాస్ట్ టైం నేను షాపింగ్ మాల్కి వచ్చినప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తున్న లొకేషన్లో వెనక సైడ్లో టేబుల్స్ చైర్స్ వేసి ఉండే, కానీ ఇప్పుడు మాత్రం అవి తీసేశారు. ఇప్పుడు స్టాల్స్ పెట్టుండడం వల్ల మధ్యలో అనేది టేబుల్స్ చైర్స్ వేశారు. షాపింగ్ మాల్లో ఉన్న వస్తువులతో పోలిస్తే ఇక్కడ బయట పెట్టిన స్టాల్స్లో ఉన్న వస్తువులు మరీ అంతగా వర్తన అనిపించలేదు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టారు, అవేంటంటే పెట్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి, మనుషులు తినేవి కూడా ఉన్నాయి, కానీ నాకైతే అంతగా వర్తన అనిపించలేదు. బయట స్టాల్స్ అన్నీ చూసిన తర్వాత లోపల ఫ్రెష్ పిక్ అని చెప్పేసి ఒక స్టోర్ ఉంది, దాన్ని చూడడానికి అని వెళ్ళాము. మా ఫేవరెట్ చాక్లెట్స్ కాబట్టి ఫస్ట్ చాక్లెట్ సెక్షన్కి వెళ్ళేసి కొన్ని చాక్లెట్స్ అయితే ట్రై చేశాము. ఇక్కడ చాక్లెట్స్ ట్రై చేసే ఆప్షన్ కూడా ఉంది, అక్కడ కొన్ని బౌల్లో పెట్టుంటాయి చాక్లెట్స్, అవి కావాలంటే మనం ఆ ఫ్లేవర్ తినేసేసి సేమ్ అలాంటి ఫ్లేవర్ ఉన్న చాక్లెట్స్నే తీసుకోవచ్చు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ చాక్లెట్ ఫౌంటైన్ కూడా ట్రై చేశాను, నాకైతే అంతగా ఏం నచ్చలేదు, చాలా స్వీట్గా ఉండడం వల్ల ఎక్కువ తినలేకపోయాను. ఇప్పుడు మీరు చూస్తున్నది జియో వాల్ డ్రైవ్ ఫ్రంట్ సైడ్ అన్నట్టు. సో మేము మనం వెహికల్ని పార్క్ చేసి పార్కింగ్ నుండి మనం పైనకు వెళ్ళాం కాబట్టి మనం ఈ లొకేషన్ని చూడలేకపోయాం. కానీ నేను వెళ్ళేటప్పుడు ఎలా అయినా పర్లేదు ఈ లొకేషన్ చూద్దామని చెప్పేసి షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈ లొకేషన్కి వచ్చేసాను. అసలు నేను వచ్చింది ఐఫోన్ 16 చూడడానికి అని వచ్చేది ఉంటే ఇక్కడ అవైలబుల్గా లేకపోవడం వల్ల ఇక ఏం చేస్తామని చెప్పేసి ఈ షాపింగ్ మాల్ అంతా తిరిగి ఫైనల్గా ఒక 2 చాక్లెట్స్ తీసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోయాను. సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.